నమస్కారం నేను ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ ఆహార ఉత్పత్తుల తయారీకి మహిళలకు కేంద్ర ప్రభుత్వం చేయుతనందిస్తుంది దీనికోసము ముప్పై ఐదు శాతం సబ్సిడీ తోటి వీరికి లోన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది దీనిని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఉన్న చోటనే ఆదాయం ఆర్జించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది గతంలో వివిధ రకాల వస్తువుల తయారీపై దృష్టి పెట్టిన అధికారులు ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాలకు మంచి డిమాండ్ ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది యాభై వేల నుంచి పది లక్షల వరకు ముప్పై ఐదు శాతం రాయితీతో మగువలకు రుణం అందజేస్తుంది నిబంధనలు లేకుండా కేవలం వారి వ్యక్తిగత వివరాలు సరిగా ఉంటే రుణం మంజూరు చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కేవలం ఒకటి రెండు మూడు కాకుండా మొత్తం ముప్పై ఆరు రకాల చిరు వ్యాపారాలను పొందుపరిచారు జిల్లాలోని మహిళలు సమీపంలోని గ్రామ మండల సమాఖ్య లేదా డిఆర్డి అధికారులకు తమ వ్యక్తిగత వివరాలను అందిస్తే సరిపోతుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళలోపు ఉన్నవారు అర్హులు వారు ఏ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు గ్రామంలోని డిఆర్డిఏకు చెందిన వివో మండల సమాఖ్య ఏపీఎంలకు ఆధార్ పాన్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకము చరవాణి నెంబర్ ఇస్తే బ్యాంకు వారు వ్యక్తిగత వివరాలు సరిగా ఉంటే తక్షణమే రుణాన్ని మంజూరు చేస్తారు మూడేళ్ల కార పరిమితితో ఈ రుణం అనేది ముగుస్తుంది పిఎంఎఫ్ఎంఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకంలో భాగంగా మొత్తం ముప్పై ఆరు రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేయొచ్చు బేకరీ పిండి చపాతి చిప్స్ గానుగ నూనె సీతాఫలంతో పదార్థాలు పప్పులు ఎండు చేపల ప్యాకింగ్ పల్లి నూనె నెయ్యి పండ్ల రసం తేనె పిండి ఇవే కాకుండా మరిన్ని జాబితాలో ఉన్నాయి ఇందుకు సంబంధించిన యంత్రాల కొనుగోలుకు అవసరమైన సామాగ్రికి యాభై వేల నుంచి పది లక్షల వరకు ముప్పై ఐదు శాతం రాయితీతో రుణాలను ఇస్తున్నారు లబ్ధిదారుల వాటా పది శాతం మాత్రమే గ్రామీణ మహిళలు ఈ పథకంతో ఎవరి సహాయం లేకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు ఇక్కడ జిల్లా డిఆర్డిఏ పీడి గారి వాయిస్ ఇచ్చారు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రాజెక్టు రిపోర్టుకు డిఆర్డిఏ అధికారులు సహకరిస్తారు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా జిల్లా అధికారులను కలవాలి అని చెప్పేసి ఇక్కడ శ్రీలత జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారి వాయిస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ ఆహార ఉత్పత్తుల తయారీకి సంబంధించినటువంటి రుణాల సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు